అంటే సినిమాయే కాదు, దానికంటే ముందు రంగస్థలంలో కూడా ఆ రంగం నాటక రంగంలో ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అక్కడ దాకా నాగయ్య దాకా వెళ్ళటం ఇష్టం లేకపోతే కృష్ణ గారి జీవితం ఏమిటి మనం చూసాం కదా, అందరికి తెలిసిందే కదా. అయితే ఆ దాన్ని సమస్యగా మారకుండా డెమోక్రటిక్ గా పరిష్కరించుకోగలిగారు వాళ్ళు. అవును, అంటే ముందే అందరికి చెప్పి ఇది పరిస్థితి, మేము ఇలా ఉండదలుచుకున్నాం, ఈ అవగాహనతో మనం ముందుకు వెడదామని. కాబట్టి రెండు కుటుంబాల వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ డెమోక్రసీ ఉండటం వలనే మీకు విజయ నిర్మలతో ఆయన వివాహం అయిన తర్వాత పుట్టిన పిల్లలు వీళ్ళంతా కూడా, మంజుల కానీ మహేష్ కానీ కూడా, ప్రియదర్శిని కానీ, వీళ్ళందరూ అప్పటికి ఉన్నది రమేష్ ఒక్కడే. ఓకే, రమేష్ పద్మావతి, రమేష్ పద్మావతి, రమేష్ అయితే ఉన్నాడు అప్పటికి. ఆయన ఇండస్ట్రీకి వచ్చేనట్టుగా పుట్టాడు అతను. అవును. సో ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లలు అంటే ఆ డెమోక్రటిక్ నేచర్ ఉంది ఆ ఫ్యామిలీలో అనేది మనకు అర్థమవుతుంది. అట్లా ఉండట్లేదు, అట్లా ఉండని సందర్భాల్లోనూ ఇలా ఉండకూడదు అన్నప్పుడు ధార్మిక కోణం పట్టుకొస్తున్నారు. పట్టుకొచ్చి సీతారాముల ఆదర్శము ఇవన్నీ మాట్లాడుతున్నారు. అదే, ఈ ఆదర్శాలు అన్ని సందర్భాల్లోనూ నడవు. చాలా ఇళ్లలో గొడవలకి ఇదే కారణం. చాలా మర్జర్లు జరిగిన సందర్భాలు చూసాం మనం, హత్యలు జరిగినటువంటి సందర్భాలు చూసాం ఇదే ఏరియాలో. అంటే భార్యల్ని చంపేసే భర్తలు ఉంటారు, భర్తల్ని చంపేస్తున్న భార్యల్ని చూసాం మనం. అవును, ఎందుకు అక్కడ దాకా తెచ్చుకుంటున్నారు ఈ వైరుధ్యాన్ని అంటే మానవ సంబంధాలు అనేవి ఏ క్షణమైనా ఒక మనిషి ఒక యూనిట్, వారికి ఒక స్పేస్ ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అని అనుకోకపోవడం, రైట్, ఈ వాళ్ళతో ఏర్పడినటువంటి విభేదం, ఆ విభేదాన్ని శత్రు వైరుధ్యంగా చూసి పరిష్కారం మరణమే అనుకోవడం, నిర్మూలనే అనుకోవడం, ఓకే అనుకోవడం వలన ఆ ఎండ్కి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రమాదకరం. అదే, అందుకని ముందు మానవుల జీవితాల్లోకి ప్రజాస్వామ్యం రావాలి. అవతల వాడు ఒక మనిషి అని అనుకోవాలి, భార్య అనుకుంటే ప్రమాదం. ఓకే, మనం భార్యాభర్తలం, మనం కలకాలము కలిసి ఉండవాలను అని అనుకుంటే ప్రమాదం. నాకు నీ మీద, నీతో నాకు ఇప్పటిదాకా రిలేషన్ ఉంది, నువ్వు ఆకర్షణ అనుకో ఏదైనా అనుకో, మన ఇద్దరం కలిసి ఉన్నాము, కానీ నా మనసు ఈ మధ్య కాలంలో ఇంకొక వైపు ప్రయాణిస్తోంది అని ఒక భర్త భార్యతో చెప్పినప్పుడు ఆవిడ యాక్సెప్ట్ చేయాలి. కుదరదు అనే ప్రసక్తి లేదు, ఎందుకంటే అవతల మనసు వెళ్ళిపోయింది కాబట్టి ఆల్రెడీ. వెళ్ళిపోయిన మనస్సును వెనక్కి తీసుకురమ్మని చెప్పే రైట్ లేదు. ఓకే, ఆచార్య ఆత్రేయ గారు ఇదే విషయాన్ని ఒక సినిమా పాటలో చాలా అద్భుతంగా చెప్పాడు ప్రపంచానికి. ఒక ఇద్దరు ప్రేమికులు ఉంటారు, అందులో ఆ ప్రియుడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు, ఈ అమ్మాయిని వదిలిపెట్టేసి. అప్పుడు ఈ అమ్మాయి మనసు పాడేటువంటి పాట ఆయన రాశాడు. ఓకే, బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా వస్తుంది కోకిలమ్మ అనే సినిమాలో. సరిత, సరిత అందులో ఆయన అంటాడు, అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు. ఓకే, అంటే నువ్వు మీరిద్దరు నిన్నటిదాకా ప్రేమించుకున్నారు కాబట్టి అడగటానికి నీకు ఒక మమకారం ఉంటుంది, అడుగు అంతవరకే, కానీ విడిపోయే హక్కు వాడిదే. ఓకే, మీ జీవితాల మీద మీకు హక్కులు ఉంటాయి, అవతల వాళ్ళ జీవితాల మీద మీకు హక్కులు ఉండవు, అది గుర్తించండి ముందు. ఓకే, మమకారంతో మీరు ఒక మాట అడగండి అంతవరకే, వాడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకండి. ఓకే, అతను నీతో ఉండను అన్న తర్వాత బలవంతంగా ఉంచటం అనేది కరెక్ట్ కాదు, వదిలిపెట్టి. అందులోనే ఈ ప్రేమ అనేది వాడితో ప్రేమలో పట్టడం కన్నా ముందు ఉంది నీకు, వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుంది, ఉండదని నువ్వు అనుకుంటున్నావు. అందుకని ఈ ప్రేమ పంచివ్వటానికి ఇంకా చాలా ప్రపంచం ఉంది. వీడెవడో వెళ్ళిపోతున్నాడని నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఈ ధోరణి చాలా పాటల్లో చెప్తాడు ఆయన. రావణుడే రాముడైతే అనే సినిమాలో, నాగేశ్వరరావు సినిమాలో ఓ పాట, ప్రేమంటే తెలుసా నీకు అని ఒక పాట ఉంటుంది. అందులో నీ మనసు నీదిరా, ఇచ్చుకో దాచుకో ఏమైనా చేసుకో, కానీ ఎదుటి వాళ్ళ మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు అంటాడు. అవును, నువ్వు నీ తలుపును తెరిస్తే ఎదుటి తలుపు తెరుచుకోదు అంటాడు. ప్రేమ మార్గం ఎన్నడూ ఒకే వైపు దారి కాదు అంటాడు.
అందుకని అవతల వాళ్ళకి కూడా స్పేస్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలకి గౌరవించి వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా, ప్రేమించినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా. ఇంత క్లియర్గా డెమోక్రటిక్గా ఉండాలి ఆ మానవ సంబంధాలు అని చెప్పిన రైటర్ ఇంకోటి కనబడ్డు తెలుగు సినిమా చరిత్రలో పాటల రూపంలో. ఆయన అదొక సిద్ధాంతంలాగా ప్రతిపాదిస్తూ వెళ్ళాడు నిరంతరం, ప్రతి అవకాశం దొరికినప్పుడు అలా చెప్పుకుంటూ వెళ్ళాడు ఒక ఉద్యమంలాగా. అంటే అక్రమ సంబంధాలు తద్వారా ఏర్పడేటువంటి వినాశనాలు చూసి తట్టుకోలేక ఆయన ఆయనకి ఒక ఇల్లీగల్ ఎఫైర్ ఉండేది ఒక హీరోయిన్తోనే. ఆ గొడవ వేరు. ఆ సందర్భంగా అనేక సమస్యలు ఎదుర్కొని ఉంటాడు. దానిలో నుంచి ఈ సిద్ధాంతం పుట్టుకొచ్చి ఉండొచ్చు. అదే తన అనుభవాల ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఉండయో అదంతా ఇలా పాటల రూపంలో వ్యక్తీకరించాడు అనుకో. వ్యక్తీకరించి ఉండొచ్చు, కానీ నిరంతరం దాన్ని చెప్తూ వెళ్ళాడు. అవకాశం దొరికిన చోటల్లా ఆ విత్తనం నాటుకుంటూ వెళ్ళాడు. కానీ వాస్తవం అది. ఎందుకు వాస్తవము అంటే హ్యూమన్ రిలేషన్స్ అవతల వాడు ఒక యూనిట్ అనుకోవాలి. పిల్లలతో కూడా పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం అంటే వ్యక్తీకరించే పరిస్థితి రాగానే అర్థమవుతుంది వీళ్ళకు ఒక సొంత ఆలోచన విధానం ఏర్పడుతోంది అని. ఆ తర్వాత వాళ్ళ మీద వీళ్ళు బుల్డోజ్ చేయటం మొదలు పెడితే అది నియంతృత్వ ధోరణిగా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళని కూడా ఒక ప్రత్యేకమైన యూనిట్లుగా చూడాలి. వాళ్ళు కూడా విడిగా పౌరులు అని ఐడెంటిఫై చేయాలి. అంతే తప్ప నా కొడుకు నా కూతురు నేను చెప్పిన మాట వినాలి అనడం అప్రజాస్వామికం. ఓకే, ఈ ఇంట్లో ప్రజాస్వామిక వాతావరణం లేకపోతే ఘర్షణలు జరుగుతాయి. అంటే ఇక చంద్రకాంత్ విషయంలో జరిగింది అలాంటిది అని చెప్పేసి. అదే అంటే ఇప్పుడు అతను చాలా అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, 11 ఏళ్ళు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు, తప్పేం లేదు దానిలో. ఆ తరువాత అతను ఈ ఆకర్షణలోకైనా వీళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడింది. దాన్ని బంధంగా చూడండి, ఆకర్షణగా చూడటం మానేయండి. ఓకే, ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలి ఆవిడ. అలాగే ఆవిడ ఇంకేదైనా ఒక బంధంలోకి పెడితే ఇతను యాక్సెప్ట్ చేయాలి. ఓకే, యాక్సెప్ట్ చేసేస్తే గొడవ లేదు. వన్స్ ఫర్ ఆల్ నీ దారి నీది అనుకుని వదిలేయటమే. మన్నించుటయే రుజువు కదా అన్నట్టుగా నీ సుఖమేనే కోరుకున్నా అంటాడు. అవును, నిన్ను వీడి అందుకే వెడుతున్నా అంటాడు. ఆ పద్ధతిలో ఉండాలి. ఉంటే గొడవే ఉంది, ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకుంటారు కదా హాయిగా. ఎప్పుడైతే ధార్మిక కోణం వస్తుందో మనం వివాహ వ్యవస్థ దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది మనకి, విశృంఖలం అవుతుంది సంబంధాలు, ఇవన్నీ తప్పు. ఎందుకు తప్పు అంటే ఇవన్నీ ఈ మోరల్స్ పట్టుకొచ్చేసరికి మోరల్స్ మనుషుల్ని నిలబెట్టలేవు. అప్పుడు ఏం చేస్తారంటే వీడు ఈ ప్రెజర్ ఉంటుంది, మోరల్ భయము ఉంటుంది, ఈ భయం వలన అక్రమ అంటే దొంగచాటుగా చేస్తాడు ఇదే పని. అదే అవును. ఎందుకు మీరు దొంగచాటు వ్యవహారాలను ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? చాలా సందర్భాల్లో చాలామంది సలహాలు చెప్తూ ఉంటారు కూడా. ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకునే సందర్భంలో ఆయన పిల్లల నుంచే కొన్ని సలహాలు వచ్చినాయని విన్నాం మనం. మీరు ఆవిడ ఉంచుకోండి కావాలంటే పెళ్లి చేసుకోవద్దు అని సలహాలు చెప్పారు ఆయన పిల్లలే అనే విన్నాం కదా. పెళ్లి చేసుకోవడం అనేది కాంట్రవర్సీ అయింది.